కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న డిఎస్పీ కార్యాలయంకు దాతలు సహాయ సహకారాలు అందించాలని మంత్రి కొడాలి నాని కోరారు. బుధవారం గుడివాడ ఓల్డ్ మున్సిపల్ కమిషనర్ భవనం స్థలంలో డిఎస్పీ కార్యాలయం నిర్మాణానికి మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు దూలం నాగేశ్వరరావు, కైలే అనిల్ కుమార్, ఎస్పీ రవీంద్రనాథ్, అడిషనల్ ఎస్పీ మల్లిక గార్గులు శంకుస్థాపన చేశారు. ఇండిగో సంస్థ ఈ నెల సినీ ఇండస్ట్రీలో అభిమాన హీరోల పుట్టినరోజు వేడుకలను అభిమానులు సెలబ్రేట్ చేసుకోవడం మామూలే. కొన్నేళ్లుగా తమ ఫేవరెట్ హీరోల పుట్టినరోజును ఫ్యాన్ సెలబ్రేట్ చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజును టీం రామ్ చరణ్ మల్కాజ్గిరి సాయిరాం థియేటర్లో రక్తదానం శిబిరం ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహించారు. గత 7 సంవత్సరాలుగా తెలంగాణ మల్కాజ్గిరిలోనే భారీ ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణలో మల్కాజ్గిరి టీం రామ్ చరణ్ నిర్వహించిన రక్తదాన శిబిరం మొట్టమొదటిది అని టీం రామ్ చరణ్ ఫ్యాన్స్ తెలిపారు. రక్తదానం చేయడం వల్ల మరొకరి ప్రాణాలు కాపాడవచ్చని కార్పొరేటర్ మేకల సునీతారాము యాదవ్ తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాలని జనసేన తెలంగాణ వైస్ చైర్మన్ నిహారిక నాయుడు తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని శిబిరం ఏర్పాటు చేశామని క్యాంపు నిర్వాహకులు ప్రవీణ్ కుమార్ తెలిపారు. రక్తదానం చాలా మంచిది. సో చిరంజీవి గారు మరియు ముగ్గురు ఫ్యాన్స్ ఇక్కడ ముందుకు వచ్చి ఈరోజు మినిమం ఒక 100 నుంచి 200 మంది భేటీ ఇవ్వడం అనేది చాలా గొప్ప పరిణామం. సో నేను అందరినీ అప్రిషియేట్ చేస్తాను. ఇంతటి మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినట్టు ఒకసారి ఆర్గనైజ్ అందరినీ కూడా నేను అభినందిస్తాను. సార్, మీరు ఏమైనా మాట్లాడుతున్నారు? ఆర్గనైజేషన్ వెంకటరావు గారి యొక్క జన్మదిన సందర్భంగా రామ్ చరణ్ గారి అత్తలే సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని వెంకటరావు గారు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయంగా ఉంది. కాబట్టి ఈ యొక్క అన్ని దానాల కన్నా రక్తదానం అనేది మీదవారికి ఉన్నవారికి లేని వారికి అనే విధంగా ఉన్నది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈరోజు రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా అడ్వాన్స్గా ఈయన యొక్క వెంకటరావు గారి యొక్క బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ యొక్క క్యాంపును ఏర్పాటు చేయడం మేము అందరం కూడా అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క చిరంజీవి ఫ్యాన్స్ మరియు రామ్ చరణ్ గారి యొక్క ఫ్యాన్స్ వారందరూ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి క్యాంపులు గతంలో 6 జరిగాయి, ఇప్పుడు 7th క్యాంప్ కాబట్టి మీ అందరి కూడా అందరికీ బ్లడ్ అందుబాటులో ఉంటుందని చెప్పేసి కూడా ఈనాడు మన చిరంజీవి ఆర్గనైజేషన్ సెక్రటరీ వెంకటరావు గారు కూడా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ
హైయెస్ట్ క్యాంప్ కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు దాదాపు 150 నుంచి 200 మంది రక్తదాన శిబిరంలో పాల్గొని వారు స్వచ్ఛందంగా రక్తదానం ఇచ్చి అందరికీ ఆపదలను వారికి ఆదుకునే విధంగా వారందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపడం చేసినందుకు మరియు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన ఆశించిన వారందరికీ కూడా మరి ఒక్కసారి అభినందనలు తెలియజేస్తాం. జిల్లాలలో ఈరోజు మెగా బ్లడ్ బ్యాంక్ నుంచి ఏదైతే మనకు ఈరోజు ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకట్రావు గారు జన్మదిన సందర్భంగా ఈరోజు బ్లడ్ బ్యాంక్ చేస్తూ ఉన్నారో మన 31 జిల్లాల్లో హైయెస్ట్ మన మల్కాజిగిరి అని కూడా శుభ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ ప్రతి సంవత్సరం హైయెస్ట్గా మన మల్కాజిగిరి ముందంజలో ఉన్నది. కాబట్టి అది కూడా మల్కాజిగిరిలో ఒక భాగంగా ఇవాళ 141 డివిజన్ గౌతమ డివిజన్లో ఉన్నటువంటి మన రామి మేకల సునీతా రామ్యాద గారి ఆధ్వర్యంలో ఈ బ్లడ్ బ్యాంక్ కూడా ఇవాళ మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా వారి యొక్క అభిమానులను మరొకసారి అప్రిషియేట్ చేస్తూ వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తున్నారు.